ప్లాస్టిక్ ఆడకం చేయొద్దు, అది జల్దిన గరగదు, భూమిలో ఏండ్ల కొద్ది అట్లనే ఉంటే తక్లీఫ్ అవుతదని సర్కార్లు సంఘాలొల్లు నెత్తి నోర్లు కొట్టుకొని చెప్పినా ఎవ్వలు ఇంటలేరు. దుకాణాల కోతరు ప్లాస్టిక్ కవర్లనే సరుకు సౌదాలు తెచ్చుకొని అవతల పడేస్తారు. ఆడ ఈడ అని ఏం లేదు, అంతటిదే కథ, అందరిదిదే కథ. కానీ గీళ్ళు మాత్రం అట్లా కాదు, లో జర్రంతా ఎరైట్ గా ఆలోచన చేసిండ్రు. అక్కం అక్క మీద షీరనేస్తుందో జంపుకాననేస్తుందో అనుకునేరు. అసలు అది దారమే కాదు, ఆడి పడేసిన ప్లాస్టిక్ కవర్ల నుంచి తీసిన పోగులు, మహారాష్ట్రాల ప్లాస్టిక్ కాగితాలు బాటలతోని గింత సక్కటి బ్యాగులు చెప్పులు వస్తువులు తయారు చేస్తున్నారు. అగో ప్లాస్టిక్ కవర్లన్నీ తెచ్చి కుప్పపోసిండ్రు. ఇక ఈ అక్కలన్నిటిని ముద్దుగా ఏ రంగు కవర్లు ఆ రంగు కేర్ చేసి కత్తిరించి పెడుతుంటే ఈ అక్క రాట్న మీద దారాల లెక్క తయారు చేస్తుంది. ఈ వీటితోటి మగ్గం మీద బట్టల లెక్కనే ఇల్లు నేస్తున్నారు. ఆ టెన్క ఇట్లా మిషన్ మీద బ్యాగులు కుడుతున్నారు అన్నలు. కానీ తీర్తి డిజైన్ల ఏమన్నున్నాయా? एनवायरमेंट को बचाना बहुत जरूरी है. मैंने अभी कहीं पर कोट पढ़ा कि क्लाइमेट तो बदल रहा है, आपका बदलेंगे. वातावरण खराब కాకుండా అక్కర్ రాని ప్లాస్టిక్ కాగితాల తోని గిట్ల అక్కర్కొచ్చే వస్తువులు తయారు చేస్తున్నారన్నట్టు. కాశ్మీర్ నుంచి మహారాష్ట్రకు బతకొచ్చిందట, అటు కొత్త కొత్త బ్యాగులు చెప్పులు తయారు చేసినట్టు ఉంటది, రోడ్ల మీద ప్లాస్టిక్ చెత్త తగ్గించినట్టు ఉంటదని ఈ ఉపాయం చేసిండు. సూపర్ కదా.